ఇక ఖమ్మం జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని కౌంటింగ్ ను కూడా ప్రశాంతంగా నిర్వహించేందుకు పటిష్ట భద్రతతో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఖమ్మం జిల్లా కలెక్టర్ ఆర్వి కర్ణన్ సిపి తప్సీర్ తెలిపారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద సిఆర్పీఎఫ్ ఆర్మ్డ్ ఫోర్స్ జిల్లా పోలీసులతో మూడంచుల భద్రత ఏర్పాటు చేశామని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఖమ్మంలో 144 సెక్షన్ అమలులో ఉంటుందని ఖమ్మం జిల్లాలోని 5 నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు కోసం 210 మంది విధులు నిర్వహించనున్నారన్నారు. ఖమ్మం జిల్లాలో ఉన్న 5 నియోజకవర్గాలలో ఖమ్మం 22, పాలేరు 19, మధిర 18, వైరా 17, సత్తుపల్లి 19 రౌండ్లలో లెక్కింపు పూర్తవుతుందన్నారు. అదేవిధంగా పాలేరు కూడా 91.3%, అండ్ ఖమ్మం ఒకటే తక్కువ ఉంది 74.99%. బట్ కంపేర్ టు లాస్ట్ ఇయర్ ఎలక్షన్ ద పర్సంటేజ్ హాస్ ఇంక్రీస్డ్. ఇది ఖమ్మంలో కూడా పర్సంటేజ్ ఇంక్రీజ్ చేయడం జరిగింది. ఓవరాల్గా మన జిల్లాలో పూర్తిగా మంచి పోలింగ్ చేయడం, ఓటర్ టర్నౌట్ కూడా మంచిగా ఉంది. అదేవిధంగా కౌంటింగ్ సంబంధంగా విజయ ఇంజనీరింగ్ కాలేజీలో 5 నియోజకవర్గ సంబంధమైన స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ కౌంటింగ్ కూడా చేయడం జరిగింది. కౌంటింగ్ సెంటర్ కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కౌంటింగ్ సెంటర్లో అదేవిధంగా స్ట్రాంగ్ రూమ్లో 3-tier సెక్యూరిటీ ఉంటుంది. ఫస్ట్ పెరిమీటర్లో సెంట్రల్ పారామిలిటరీ ఫోర్స్ ఉంటారు, సెకండ్ పెరిమీటర్లో స్టేట్ పారామిలిటరీ ఫోర్స్ ఉంటారు, స్టేట్ ఆర్మ్డ్ ఫోర్స్ ఉంటారు, థర్డ్ది లోకల్ పోలీస్ ఉంటారు. సో పూర్తిగా సెక్యూరిటీ అక్కడ ఇవ్వడం జరిగింది. సిసిటీవీ కెమెరాస్ కూడా ప్రతి స్ట్రాంగ్ రూమ్లో, అదేవిధంగా ప్రతి ఒక్క కౌంటింగ్ సెంటర్లో కూడా పెట్టడం జరిగింది. దాన్ని కూడా లైవ్ టెలికాస్ట్ అక్కడ ఉన్న మీడియా సెంటర్లో కంటిన్యూ